సిద్దిపేట జిల్లా బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామస్వరం ప్రసాద్ రెడ్డి. నా పేరు రామస్వరం ప్రసాద్ రెడ్డి. బుస్సాపూర్ గ్రామం నుంచి యూత్ సపోర్ట్ తోటి, అందరి సపోర్ట్ తోటి నిలబెట్టడం జరిగింది. అందరూ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సింపుల్ కత్తా గుర్తు ఓటేసి గెలిపారని కోరుతున్నాను. సపోర్టు చేసి నిలబెట్టడం జరిగింది. మహిళా గ్రూప్, మహిళా సంఘాలు అందరు కలిసి నిలబెట్టడం జరిగింది. అందరు సపోర్ట్ చేసి కత్తెర గుర్తుకి ఓటేసి హరీష్రావు గారి ఆశతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. క్రితము ఇంతకుముందు గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్నాను. అప్పుడు ఉండే అభ్యర్థి కేదార్ రాజిరెడ్డి మీద నేను పోటీ చేసిన ఆయనతో నేను ఒక 50 ఓట్ల మీద ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఊరిని అంటిపెట్టుకొని ఊళ్ళోనే ఉంటున్నా. రాత్రి మావాళ్ళు ఊళ్ళోనే ఉండి కష్టపడుకుంటూ హరీష్రావు సార్ చెప్పిన పనులు చేసుకుంటూ ఊళ్ళోనే ఉంటున్నా. నేను అప్పుడు యాదేగు మా పీరియడ్ జరిగిపోయిన తర్వాత, రాజిరెడ్డి పీరియడ్ అయిపోయిన తర్వాత యాదేకు బీసీలకు వచ్చింది. వస్తే యాదేను తీసుకొచ్చి వాడవాడలో తిరిగి యాదేని గెలిపించడం జరిగింది. అలా 5 సంవత్సరాలు పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్సీలకు వచ్చింది. ఎస్సీకి వచ్చినప్పుడు మల్లయ్య అనే వ్యక్తిని తిరిగి వాడవాడలో గెలిపించిన, తిరుగుకుంటూ ఓట్లు వేయించుకుంటూ మల్లయ్యను గెలిపించిన. ఆ తర్వాత ఇంకో యాదే అన్నట్టయినా మళ్ళీ ఎంపీటీసీకి పోటీ చేస్తే ఆయన కూడా తిరిగి మొత్తం ఊళ్ళో తిరిగి ఈ ఊరు వెంకటాపురం రెండు కలిపి తిరిగి గెలిపించడం జరిగింది. ఇక్కడ గెలిపించిన తర్వాత సార్ కూడా మాకు ఎంపీపీ పదవి ఇచ్చిండు. సిద్దిపేటలో కూడా ఎంపీపీ పదవి మాకు వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ జనరల్ వచ్చింది కనుక నేను మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ గ్రామస్తులు, యువకులు, మన గ్రూప్ లీడర్లు, తర్వాత మన రైతులు, మన మహిళా గ్రూపులు, వీళ్ళందరూ నువ్వే ఉండాల్సింది. ఇంతమందిని గెలిపించినావు కనుక ఇప్పుడు నువ్వు ఉండి మాకు ఏదైనా పనులు మంచి అయినా చెడు అయినా అన్ని చేయాల్సిందిగా, రోడ్లు కానీ, ఊళ్ళో కావాల్సిన మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఏ ఇతరములు ఏవైనా మనం చేసుకుందామని వీళ్ళందరం కోరడంతో మళ్ళీ నేను ఈ పోటీలో నిలవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సులతో నేను మెజారిటీతోని ఒక 200-300 మెజారిటీతో గెలుస్తా అనే నమ్మకం నాకుంది. నాకు కూడా ప్రజలు తిరిగితే ఆశీర్వదిస్తున్నారు. నాకు వీళ్ళందరూ నన్ను ఫుల్ మెజారిటీతో గెలిపిస్తారని బుస్సాపూర్ గ్రామ ప్రజలు నాకు 200-300 మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే ఏ ఇంటికి పోయినా, ఏ కడప పోయినా, ఎక్కడ పోయినా నువ్వు ఉండాలి అని, నా వెనుక ఎక్కడ పోయినా వాళ్ళే నాతో తిరిగి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. కావున నేను ఈ బుస్సాపూర్ గ్రామంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో 200-300 మెజారిటీతో గెలుస్తానే నమ్మకం నాకున్నది.